Hi, hello, welcome back to our channel Feel Good Life by Tripura. Today's video ante naku request chesina video andi baga request chestunnaru intermittent fasting gurinchi 20:4 ante 4 hours eating 20 hours fasting adi dan gurinchi nen complete details nen chesinappudu nen face chesina challenges enti nen ela chesanu anedi ee video lo meeto share cheskunta. So 20:4 phase of intermittent fasting ఏంటి అంటే 4 hours తింటాము 20 hours fasting ఉంటాము ఈ 20:4 డైట్ నే వారియర్ డైట్ అని కూడా అంటారు దీనిలో అయితే నేను అంటే 16:8 నుంచి 20:4 కి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆకలిస్తుంది of course ఆ ఆకలిని మనం వాటర్ తో చల్లార్చుకోవచ్చు వాటర్ తాగటం వల్ల ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది బట్ కొంచెం నీరసం అయితే ఉంటుందండి మనం ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడానికి బాడీ అలవాటు పడదు కాబట్టి నాన్ వెజ్ తినే వాళ్ళైతే గనక హ్యాపీగా ఈ డైట్ లోకి వెళ్ళిపోవచ్చు నాన్ వెజ్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎగ్స్ ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఎక్కువ యూస్ చేయండి దానిలో ప్రోటీన్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ టిక్కా లేదా పన్నీర్ మీరు ఫ్రైడ్ ఐటమ్ అయినా తినండి నేనైతే తినేదాన్ని అంత హెల్దీ ఏం కాదు బట్ ఓకే ప్రోటీన్ అనేది బాడీకి అందుతుంది కాబట్టి ఫైన్ ఇంట్లో చేసుకునేది మనమేమీ రీయూజ్డ్ ఆయిల్స్తో అలా చేసుకోం కాబట్టి ఫైన్ అనమాట సో పన్నీర్ టిక్కా కానీ పన్నీర్ పాప్కార్న్ కానీ పన్నీర్ 65 కానీ ఇట్లాంటివి వెజిటేరియన్స్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ ఏవైనా నాన్ వెజ్ తినేసేయచ్చు సో 20:4లో నేను ఫాలో అయిన టైం ఫ్రేమ్ ఏంటి అంటే నాకు ఈవినింగ్ ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది సో 12:4 టైం ఫ్రేమ్లో అంటే 12 నుంచి 4 వరకు టైం ఫ్రేమ్లో తినేదాన్ని నేను అండ్ నేను పన్నీర్ ఎక్కువ తినేదాన్ని పన్నీర్ కూడా ఎక్కువగా తింటే మనకి ఎగుటేసిపోతుంది సో నేనేం చేసేదానంటే చిక్ పీస్ అలాట్ చేసుకునేదాన్ని అంటే చిక్ పీస్ తెలుసు కదా చోలే సలాడ్ చేసుకునేదాన్ని వాటిని సాల్ట్ వేసి ఉడికిచ్చేసి దానిలో టొమాటో క్యారెట్ కీరా ఆనియన్ అన్నీ వేసి సాల్ట్ పెప్పర్ అండ్ నిమ్మకాయ అన్ని పిండేసి మిక్స్ చేసి 1 ఫుల్ కప్ దానిలో ఏంటి బెనిఫిట్ అంటే క్యాలరీస్ ఎక్కువ ఉండదు మనం ఎక్కువ తిన్నా కూడా క్యాలరీస్ ఎక్కువ ఉండవు కానీ టమ్మీ ఫుల్ అయిపోతుంది తొందరగా ఆకలి కూడా వేయదన్నమాట అది ప్రోటీన్ కంటెంట్ కాబట్టి లేదంటే మనం పల్లీలు ఉంటాయి కదా ఉడకబెట్టిన పల్లీలు కొంచెం వేసి అందులో ఉల్లిపాయ తర్వాత కీరా క్యారెట్ టొమాటో ఇవన్నీ వేసి సేమ్ ఇలాగే సాల్ట్ పెప్పర్ నింబు వేసుకుని మనం సలాడ్ చేసుకుని తినేసేయచ్చు ఇలాంటివి 20:4లో నేను ఫాలో అయ్యాను అఫ్ కోర్స్ 1 మీల్ డేలో కూడా అవి చేస్తున్నాను బట్ 1 మీల్ డేలోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అవన్నీ నాకు పర్టికులర్గా చేసుకోవటం ఎందుకు రైస్ ఆర్ రోటీ ఇంట్లో ఏం చేస్తే అదే తినేసేదాన్ని సో నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో 1 మీల్ డే ఫర్ 1 వీక్లో కూడా నేను రైస్ అండ్ రోటీ తింటూనే చూపించాను నేను ఏం తిన్నానని అయితే ఏంటంటే ఈ సలాడ్తో పాటు మనం ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ తినగలిగితే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రూట్స్లో కూడా కివి డ్రాగన్ ఫ్రూట్ మీరు తినగలిగితే అవి తింటే ఇంకా మంచిది ఎందుకంటే వాటిల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందాక నేను చెప్పిన సలాడ్స్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ వల్ల ఏంటంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది సో ఫ్రీ మోషన్ అనేది ఉంటుందన్నమాట దీనిలో మనం తినం కాబట్టి బాడీ అడాప్ట్ అయ్యే ప్రాసెస్లో మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ కాన్స్టిపేషన్ని ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది క్లియర్ చేస్తుంది అందుకనే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినమని చెప్తున్నాను అన్నమాట సో చాలామంది వెయిట్ స్ట్రక్ అయిపోయింది అని అనుకుంటారు అలా ఉండదు వెయిట్ ప్లాట్యూ అవటం అనేది కామన్ ఎవరికైనా అయితే మీరు ఏం చేయాలి అంటే వెయిట్ డైలీ చూసుకోకూడదండి ఫస్ట్ థింగ్ వెయిట్ డైలీ చూసుకోకూడదు వెయిట్ డైలీ చూసుకోవటం దాని ఏంటంటే అది మారదు మనం డిస్కరేజ్ అయిపోతాము చేయలేము నిజానికి మన బాడీలో చేంజెస్ అవుతూనే ఉంటాయి కానీ వెయిట్లో అనేది మనకి డిఫరెన్స్ రాదు తర్వాత ఒకేసారి కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ అనేది సో మనం ఏం చేయాలి ఎలా తెలుస్తుంది మనకి అంటే తగ్గుతున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే టేప్ తీసుకొని వెయిట్ మెజర్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను డైలీ వెయిట్ చెక్ చేసుకొని బాధపడద్దు అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మిస్టేక్స్ అని నేను ఒక వీడియో చేస్తున్నాను అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా ఐ కార్డ్స్లో ఇస్తాను దాన్ని చూడండి ఆ మిస్టేక్స్ చేయకండి మీరు ఆ మిస్టేక్స్ చేసినా కానీ వెయిట్ ప్లాట్యూ అవుతుంది నార్మల్లీ కూడా వెయిట్ ప్లాట్యూ అవుతుంది మీరు 20:4 అండ్ 16:8 చేసేటప్పుడు ఎక్సర్సైజ్ అనేది మస్ట్ చేసుకోండి అట్లీస్ట్ 30 మినిట్స్ అడే
వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ రెగ్యులర్ బేసిక్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకోండి. దానివల్ల మనకి ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది, ఇంకొంచెం తొందరగా వెయిట్ తగ్గుతామన్నమాట. సో నాకు చాలామంది అడుగుతున్నారు వెయిట్ ప్లాట్యూ అయిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి, మీరు కంగారు పడద్దు వెయిట్ ప్లాట్యూ అయిందని. వెయిట్ అనేది స్ట్రక్ అవటం అనేది మనం డైటింగ్ ప్రాసెస్లో ఎవరికైనా కామన్గా జరుగుతుంది, స్ట్రక్ అవుతుంది, ఇట్స్ ఓకే. వెయిట్ చెక్ చేసుకోవద్దు, ఒక 1 వీక్ కంప్లీట్గా వెయిట్ చెక్ చేసుకోకుండా తర్వాత చేసుకోండి. అండ్ వెయిట్ ప్లాట్యూకి ఇంకొకటి నేను చెప్తాను, వెయిట్ కొంతమంది వెయిట్ పెరుగుతారు కూడా, చీట్ డే తర్వాత 1 or 2 డేస్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువ చూపిస్తుంది, దానివల్ల ప్రాబ్లం ఉండదు, తర్వాత మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. సో చీట్ డేస్ పెట్టుకున్నప్పుడు వెయిట్ పెరిగిందని బాధపడద్దు, చీట్ డేస్ పెట్టకూడదు అనుకోవద్దు. అప్పుడప్పుడు చీట్ డేస్ పెట్టుకుంటేనే బెటర్, లేదంటే ఒకేసారి తినేటప్పుడు ఎక్కువ ఎక్కువ తినేస్తాం అందుకనమాట. నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఏంటంటే డైటింగ్ ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యి దాని కారణంగా ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకి పర్టికులర్గా చెప్తున్నాను. వాళ్ళకి వెయిట్ డైలీ చెక్ చేసుకుంటే దానిలో మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు వెయిట్ అనేది పెరుగుతుందండి. ఒక 1 కేజీ ఈజీగా, ఎందుకంటే మనకి పీరియడ్స్లో ఉన్నప్పుడు హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి బాడీలో, దానివల్ల వెయిట్ గెయిన్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఆ వెయిట్ గెయిన్ చేసి చూసి భయపడొద్దు, మీకు తర్వాత మళ్ళీ మనం చేస్తూ ఉంటే రెగ్యులర్ నార్మల్ వెయిట్కి వచ్చేస్తుంది. సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో చూసుకుని అయ్యో వెయిట్ పెరిగిపోయాము ఇది దేనికి పనికి రావట్లేదు డైటింగ్ అని మాత్రం డిస్కరేజ్ అవ్వద్దు ఎవ్వరు. ఇది చాలామందికి తెలియదు, అందుకనే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఓకే ఫైన్, నాకు తెలిసిన 20/4లో నేను చేసింది, నాకు తెలిసింది మీకు ఆల్రెడీ షేర్ చేసేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి నచ్చితే. సో మళ్ళీ మంచి వీడియో వస్తే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్, బై బై.